हाई फ्रेंड्स वेलकम टू फुड डेलीवरी यूट्यूब चैनल अयिते ई रोज़ मीकु चेप्पबोये टापिक एंटंटे स्विगी लो कैश आन डेलीवरी आर्डर्स वस्तायि कदा अयिते ई कैश नी एला डिपॉजिट चेयालनि कोत्तगा जॉइन अयिन डेलीवरी बॉयस अडुगुतुन्नारु अयिते कैश एला डिपॉजिट चेयालो इप्पुडैते मनं तेलुसुकुंदां क्लारिटीगा इगो स्विगी याप अयिते ओपन चेयंडि ओपन चेसिन तर्वात इगो किंद कॉर्नर लो लेफ्ट साइड की फ्लोटिंग कैश अनि कनिपिस्तुंदा ना नेनु कट्टाल्सिन फ्लोटिंग कैश 1422 अनि कनिपिस्तुंदि फ्लोटिंग कैश नी क्लिक चेशा క్లిక్ చేసిన తర్వాత నా లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి 1724 కనిపిస్తుంది కదా కరెంట్ బ్యాలెన్స్ నేను ఇప్పటివరకు నా క్యాష్ అండ్ డెలివరీ రూపంలో 1422 రూపాయలు క్యాష్ అయితే నాకు వచ్చింది ఇప్పుడు మనం వీటిని ఎన్ని రకాలుగా పే చేయొచ్చు అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం క్లారిటీగా ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి ఇన్స్టంట్ ట్రాన్స్ఫర్ విత్ యూపీఐ యూపీఐ అంటే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఏదా దేని ద్వారానైనా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ మనకు ఒక అమౌంట్ ఇచ్చిండు 250 500 1000 మనం డైరెక్ట్ ఎంట్రీ చేయకుండా 250 500 1000 ఏదో ఒక అమౌంట్ ఎంట్రీ చేసి ట్రాన్స్ఫర్ మీద ఒత్తినాం అనుకోండి పేటిఎం గూగుల్ పే నాట్లో ఈ రెండు యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఓపెన్ అవుతున్నాయి ఓకే అదర్ మీద క్లిక్ చేసినాం అనుకోండి అదర్ అంటే ఎంత అంటే అంత 1 రూపాయి అయితే 1 లీటర్ ఎంత అంటే అంత ఎంట్రీ చేసుకోవచ్చు డైరెక్ట్ 1422 ఉన్నది కదా నేనైతే ఇప్పుడు ఒక రూపాయి అయితే మీకు ఒక రూపాయి అయితే కట్టి మీకు చూపిస్తా చూడండి 1 రూపీ ఎంట్రీ చేసిన ఎంట్రీ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ నౌ కింద ట్రాన్స్ఫర్ నౌ మీద క్లిక్ చేస్తున్నా ట్రాన్స్ఫర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక పేటిఎం ఓపెన్ చేస్తున్నా పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక 1 రూపీ అయితే కడుతున్నా నేను ఇక 1 రూపీ కట్టేసిన 1 రూపీ అయితే సెండ్ అయిపోతుంది పేడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఇక ఇందాక 1422 ఉండే ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి 1421 నేను రూపాయి డిపాజిట్ చేసినట్టు నాకు రూపాయి ఒక మెసేజ్ కూడా వస్తానంట మనకు టెక్స్ట్ మెసేజ్ లో ఒక మెసేజ్ కూడా వస్తది రూపాయి డిపాజిట్ చేసినట్టు ఇప్పుడు ఇది పైన ఇన్స్టంట్ ట్రాన్స్ఫర్ విత్ యూపీఐ అంటే మన ఫోన్ పే గూగుల్ పే మన ఫోన్ లో ఉండే యాప్ ద్వారానైతే మనం క్యాష్ డిపాజిట్ చేయడం దాన్ని ఇది ఇన్స్టంట్ యూపీఐ అంటారు దీని కింద డిపాజిట్ క్యాష్ ఇప్పుడు మీ దగ్గర మీ బ్యాంక్ లో అకౌంట్ అమౌంట్ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే మీకు ఎట్లా క్యాష్ రూపమే కాబట్టి క్యాష్ ఏ వచ్చనే కదా అమౌంట్ అనేది ఆ అమౌంట్ అనేది ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్ మీకు దగ్గరలో ఎక్కడైనా ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంది అనుకోండి ఆ డిపాజిట్ మిషన్ దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కదా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 వీటిని ఫాలో అవుతూ ఇక్కడ ఈ నంబర్ మీది ఐడి నంబర్ ఉంది ఫస్ట్ ఈ నంబర్ ఉంటుంది ఈ నంబర్ ఎంటర్ స్టెప్స్ ఫాలో అయినాం అనుకోండి అక్కడ ఓన్లీ 500 2000 నోట్స్ యాక్సెప్టెడ్ చేస్తారట ఇక ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేశాను అనుకోండి అట్లా కూడా మీరు అమౌంట్ పే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి నోవాపే సెంటర్ నోవాపే సెంటర్ కూడా స్టెప్స్ చూసుకోండి ఎప్పుడైనా ఇక ఈ నోవాపే సెంటర్స్ మీకు దగ్గరలో ఉండే ఎక్కడ నోవాపే యాక్టివేషన్ అనేది ఆ డిపాజిట్ చేసుకుంటారని మీకు అక్కడ కింద మ్యాప్లో కూడా చూపిస్తుంది ఈ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మన గూగుల్ మ్యాప్లో అడ్రస్ ఎక్కడ ఉందో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు అన్నట్టు నోవాపే సెంటర్లు అంటే ఏం లేదు అక్కడికి పోయి మీ స్విగ్గీ మొబైల్ నెంబర్ చెప్పారు అనుకోండి ఇది స్విగ్గీ మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ చెప్తే కథం మనకు అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోతుంది క్యాష్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ దగ్గర పేమెంట్ బ్యాంక్ ఎట్లా అంటే డైరెక్ట్ పేమెంట్ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఐడి నెంబర్ చెప్పండి ఐడి నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఓటీపీ అడుగుతారు మొబైల్ నెంబర్ మీరు చెప్పండి స్విగ్గీ మొబైల్ నెంబర్ చెప్పిన తర్వాత దానికి ఓటీపీ వాళ్ళకి ఇచ్చామనుకోండి మీరు 500 ఎంత అంటే అంత అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు డిపాజిట్ చేయగానే వెంటనే నీకు టెక్స్ట్ మెసేజ్లా అమౌంట్ మీరు డిపాజిట్ చేసినట్టు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది ఈ ఫ్లోటింగ్ క్యాష్ ఇవరాక నేను రూపాయి కడితే రూపాయి మైనస్ అయింది కదా ఎప్పటికప్పుడే మైనస్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఫ్లోటింగ్ క్యాష్ గురించి అయితే ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి అయితే ఏం లేదు ఫ్లోటింగ్ క్యాష్ ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 1724 ఉంది కదా ఈ 1724 దాటకముందే అంటే మీకు ప్రతి ఒక్కరికి లిమిట్ అనేది ఇంతే ఉండదు కొందరికి డిఫరెంట్గా ఎంతో కొంత అయితే ఉంటుంది అది దాటకముందే మీరు డిపాజిట్ చేయండి ఎందుకంటే దాటింది అనుకోండి ఖచ్చితంగా మీ డ్యూటీ అయితే ఆఫ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది మనం దాటనివ్వద్దు ఎప్పుడైనా దాటక ముందే డిపాజిట్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్